ఎందుకు నీ కులగొట్టడే వస్తుంది నీకు నీకు నిలబెట్టడం వస్తలేదు నీకు నీకు కులగొట్టడం పడగొట్టడం పగలగొట్టడమే వస్తుంది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ బాధ వర్ణనాతీతం కాల్ చేస్తున్నారు ఆఫీసులకు వర్ణనాతీతం ఏం చెప్పాలి వాళ్ళకి ఏం చెప్పాలి ఏం చెప్పమంటావు ఏం సమాధానం చెప్పమంటావు మాకున్నది కొత్త గొప్ప మానవత్వం ఉన్నది నీ లెక్క కాదు మేము మరి ఇంట్లో బిడ్డ ఉన్నది వీళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు నీకు కూడా ఒక బిడ్డ ఉన్నది కదా మన తల్లిదండ్రులకు కూడా పిల్లలు ఉన్నారు కదా తల్లిదండ్రులు కిరోసిన్ పోసుకుంటే కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు ఏడుస్తున్నటువంటి పిల్లల్ని చూసినావు రోడ్ల మీద ఈ రోజున నీ హైడ్రా ఎవరి మీద చూపిస్తుంది ఆ ప్రతాపం ఓన్లీ సామాన్యుల మీదనే నాగార్జున ఇన్కన్వెన్షన్ ఓ పెద్ద పీకుండ్గా పోయి ఇట్లా కులగొట్టినరు అది హీరోయిజం అనుకున్నావేమో కానీ ఏమైందైనా లంచ్ మోషన్ వేసాడు మళ్ళా కట్టుకోడా వంద కోట్లు పెట్టి మళ్ళా కట్టుకుంటాడు కట్టుకుంటాడు బరాబర్ కట్టుకుంటాడు అండి మేనేజ్ చేసుకుంటాడు కట్టుకుంటాడు ఇంకెవరిది ఇంకెవరిది కూలగొట్టి నువ్వు నువ్వు ఉన్నోడి కొంప ఇంకెవరిదైనా కూలగొట్టినవా ఉన్నోడిది ఎవరిదన్నా కూలగొట్టినవా ఉన్నోడిది ఎవరిదన్నా పడగొట్టినవా పడగొట్టినవా నీళ్ళు కొడంగల చెరువులో ఉన్నది పడగొట్టుకున్నవా మీ అన్న మీ అన్నయ్యలో ఉంది పడగొట్టినవా ఏ నీకొక న్యాయం సామాన్యుల ప్రజలకు ఒక న్యాయం ఏ ప్రజా పాలన కోసమైతే ఏ సామాన్యుల కోసమైతే కాంగ్రెస్ ఆలోచిస్తుందని చెప్పి డప్పు గొట్టి ప్రచారం చేసిందో ఈ రోజున ప్రతి ఒక్క ఫెయిల్ ఫెయిల్ చెప్తున్న ఎమ్మెల్యేలు కూడా ఏడుస్తున్నట రేపటి రోజున నువ్వు చేసిన పనికి నీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు కూడా ఓట్లు రావో ఇది రాసిపెట్టుకో మరెన్నడూ కూడా నువ్వు చేసిన విద్వాంసంకి కాంగ్రెస్ పార్టీకి పడినటువంటి మచ్చ పోదు మాసిపోదు తెలంగాణలో జీవితంలో కాంగ్రెస్ని నమ్మడు ఏ బట్టిగారు ఏం చేస్తున్నారు కట్టుకొని అటు ఇటు వైఎస్ఆర్ మార్క్ వైఎస్ఆర్ మార్క్ అని డ్యాన్ చేసుకుని తిరుగుతున్నాడు బట్టి ఏ డిప్యూటీ ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడవయ్యా నువ్వు నువ్వు చెప్పాలి కదా నువ్వు రేవంత్ రెడ్డికి నువ్వు ఏం చేస్తున్నావు చెప్పకుండా ఏం చేస్తున్నావు ఇద్దరు కలిసే కుమ్మక్కాయ ప్రణాళికలు చేసుకుంటున్నారు లేకపోతే అమ్మ ఇది చేసిన పనికి రేవంత్ని పీకేస్తారు ముఖ్యమంత్రిగా తరువాతనే వైఎస్ఆర్ మార్కు పంట కట్టుకొని వస్తా ముఖ్యమంత్రి ఊసుంటా అనుకుంటున్నామేమో రేవంత్ రెడ్డి చేసే పనికి బట్టిని కాని కదా కాంగ్రెస్లో ఉన్న ఉట్టిని కూడా నమ్మరుగా నమర్ పబ్లిక్ అవర్ నమర్ ఏ సామాన్యుల అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అదే సామాన్యులు రోడ్డు మీద పడినాక ఇక మిమ్మల్ని ఎందుకు నమ్ముతారు జీవితం నమ్ముతారా ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అన్నారు పెద్దలు ఇల్లు కట్టడం ఎంత కష్టమో పెళ్లి చేయడం ఆడపిల్ల పెళ్ళి చేయడం కూడా అంతే కష్టం అటువంటి కష్టపడి జింద జీవిత కాలము సంపాదించిన డబ్బు పైసా పైసా కూడగొట్టి వాళ్ళ కోసం కూడా కట్టరు వాళ్ళ బావి భవిష్యత్తు కోసం పిల్లల భవిష్యత్తుల కోసం కట్టుకుంటారు ఇల్లు ఏ తల్లిదండ్రులైనా అటువంటి ఇంటిని నువ్వు కూడా నువ్వు కుళ్లగొట్టినవు చూడు అక్కడ ఫెయిల్ అయినవయ్యా నువ్వు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయినవంతే ఏ ముఖ్యమంత్రి అయినా సామాన్యుల పక్షన ఆలోచిస్తేనే అతను హీరో అవుతాడు లేకపోతే జీరో హీజ్ నథింగ్